నమస్తే అనుష గారు నమస్తే అంటే ఫస్ట్ మన ఇంటిని బట్టే ఏదైనా మనకు ఉంటుంది అని అంటూ ఉంటారు యాక్చువల్గా ఇది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి నానుడి సో ఇంటిని చూసే ఏదైనా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది మన ఇంటిని చూసే మనం డిసైడ్ చేస్తూ ఉంటారని కూడా అంటూ ఉంటారు అనమాట సో మన వ్యక్తిత్వాన్ని పక్కన పెడితే ఫస్ట్ మనీ విషయానికి వస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉండాలని అంటూ ఉంటారు ఆధ్యాత్మికంగా చూసుకున్నా అటు మనీ పరంగా చూసుకున్న ఏ విధంగా చూసుకున్నా లింకప్ చేస్తూ ఉంటారు ఇంటికి సో ఇల్లు పాజిటివ్గా ఉండాలన్న మరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు ఆ డే అంతా ఆ ఇల్లు గందరగోళంగానే ఉంటుంది దానివల్ల విసుగు చికాకు ఇలా ఉంటూ ఉంటుంది కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమందికి దానికి దానికి సంబంధించి హడావిల్లో ఉంటారు కొంతమంది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తూ ఉంటారు సో ఇంటిని పెద్దగా పట్టించుకోము మరి ఇవన్నీ ఏ విధంగా అంటారు ఇంటిని పాజిటివ్గా ఉంచుకోవాలంటే అసలు ఏ విధంగా ఓకే వెరీ గుడ్ ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో నుంచే రావాలి బయటికి అంతేనా కదా ఎక్కడి నుంచో రాలేము కదా సో అటువంటి ఇల్లు ఎలా పాజిటివ్గా ఉండాలి ఒక పాజిటివ్ హోమ్ ఒక హ్యాపీ హోమ్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఫస్ట్ నిజంగానే మనకి ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా మనకి ఎవ్రీ మంత్ ఏవో ఫెస్టివల్స్ ఉంటాయి కదా దాన్ని బట్టే మనము ఇల్లు క్లీన్ చేసుకోవడము మళ్ళీ పూజలు డెకరేషన్ అని అంటారు అలంకారమే లక్ష్మి అని అంటారు నాకు ఇది మా పెళ్ళైన కొత్తలో ఒక పూజారి గారు చెప్పారు సత్యనారాయణ స్వామి రథం చేస్తుంటే మొత్తం బాగా అలంకరించి అన్నట్టు దగ్గరుండి ఇలా బొట్టు పెట్టాలి ఇలా చేయించాలి అని అప్పుడు చెప్పారు అన్నట్టు చూడమ్మా ఎలా ఉందో ఎంత బాగా అలంకరించాం కదా అలంకారమే లక్ష్మి అలంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవేస్తూ ఉంటుంది అని ఇలా అన్నారు అన్నట్టు సో ఫైనల్లీ మనం అలా చేస్తూ ఉంటాం ఓకే అలంకారం బాగుంది ఇల్లు బాగుంది బట్ ఇంట్లోపల లోపల ఎవరుంటారు మనమే ఉంటాము ఉండరు సో కాబట్టి మన హోమ్ హ్యాపీ హోమ్ లాగా ఒక పాజిటివ్ హోమ్ లాగా ఉండాలి అంటే ఇవన్నీ మీకు ఇంతకు ముందుకు వచ్చి చెప్పాను కొన్ని ఏంటంటే కొంచెము ఒక ధూపం వెలిగించడం పొద్దున్నే క్లీన్ చేసేస్తాం ఇవన్నీ మనకు చేస్తారు మనకి ఇప్పుడు బాగా ఏమైపోయిందంటే మా ఇంట్లో ఇది కామన్గా చెప్తున్నా ఏంటంటే ఈ మేడ్ పర్ పని వాళ్ళు పని చేస్తారు క్లీన్ చేస్తారు ఇవి ఏమైతే ఉంటాయి ఈ ఏమంటారు ఈ మార్కెట్లో దొరుకుతాయి కదా అవే ఫోర్ క్లాక్ ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా సో అవన్నీ వేసేస్తారు కదా యాక్చువల్ అవి కెమికల్స్ రియల్ గా ఏదో కొంచెం వేసుకోవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇవిడైతే నాకు మా ఇంట్లోనే ఎగుడు బయట కాదు నేను అంటాను అన్నట్టు వద్దు వెనకటి రోజులు ఉప్పేసి వాళ్ళమ్మా అంటే ఆమె ఏదో ఫీల్ అయిపోతుంది ఇది అందరికి కామన్స్ డబ్బా డబ్బాలు వేస్తూ ఉంటారు అన్నట్టు యాక్చువల్ గా అదంతా కూడా కెమికల్ ఐజ్ అంత అవసరం లేదు నార్మల్ ఇంటికి మామూలుగా తుడుచుకున్న సరిపోతుంది మనకి సో సాల్ట్ తోటి క్లీన్ చేస్తే మంచిది అసలు వీటన్నిటికన్నా కూడా కొంచెం అదొకటి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది అలా అయిపోయిన తర్వాత మనము దూపాలు వేయడం ఇవన్నీ మర్చిపోయాము దేవుడి దగ్గర చిన్న స్టిక్ వెలిగిస్తాము దేవుడు మందమే ఉంటుంది కానీ అన్ని రూమ్లో కార్నర్స్లోకి కూడా తీసుకెళ్ళము సేజ్ లీవ్స్ అని ఉంటాయి రియల్గా వాటితోటి దూపాము అది ఇంట్లో ఒక దగ్గర ఫ్రై చేస్తే ఉండాలి ఒక మంచి స్మెల్ వస్తుంది అది ఎక్కడైనా నెగిటివ్స్ ఉన్నా కానీ వాటిని క్లీన్ చేస్తాయి అన్నట్టు అందుకే వీటిని చేయమంటారు అన్నట్టు చంటి పిల్లలు కానుంచి దిష్టి తగిలిందంటే ధూపం తీయడం దిష్టి తీయడం ఇలాంటివన్నీ చేస్తారు ఎందుకు ఇట్స్ ఇట్స్ నథింగ్ బట్ ఆ నెగిటివ్ ఆహారాన్ని క్లీన్ చేస్తాయి అన్నట్టు అక్కడితో అయిపోతుంది ఇంకా మనకు అట్లా చేసుకుంటాము ఓకే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్ప్రెడ్ ద లావ్ మర్చిపోతాము ప్రేమగా ఉండడం రియల్గా మర్చిపోతాము అదే చాలామంది కౌన్సిలింగ్లో చెప్పేది ఏంటంటే హస్బెండ్ వైఫ్ మీద చెప్తాడు వైఫ్ హస్బెండ్ మీద చెప్తాడు పిల్లల పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తాము అంతేనా కదా ఆ మార్కులు చూస్తారు అవే చూసి అంటూ ఉంటారు బట్ అవి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అది జీవితం కాదు కదా సో దాన్ని బేస్ చేసుకొని పిల్లవాడి మీద ఒక జడ్జ్మెంట్లోకి వెళ్ళిపో అంటే ఈ పిక్చర్లోకి వెళ్తారు ఎవరైనా కానీ ఈవెన్ మన ఇదేంటారు హస్బెండ్ కూడా వైఫ్ని అప్రిషియేట్ చేయడు అప్రిసియేషన్ ఎప్పుడు చేస్తారంటే ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పి ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా మనకు ఒక క్లయింట్ కాల్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ మధ్యన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయి ఇప్పుడు ఇద్దరికి ఒకటే గొడవలు రోజు ఇద్దరు ఒకరు నెగిటివ్ ఒకళ్ళు ఒకళ్ళు నెగిటివ్ ఒకళ్ళు అదే తిట్టుకుంటూ విమర్శించుకుంటూ అయిపోయారు ఆ లవ్లో ఉన్నప్పుడు మొత్తం పాజిటివే కనిపించింది ఇప్పుడు అలా లేదు లేదు ఎవరైనా ఉషా ఇది ఎవరైనా కానీ నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిలో కూడా నెగిటివ్స్ ఉంటాయి ఆ నెగిటివ్స్ని చూస్తున్నప్పుడే ఇద్దరి మధ్యన వాగ్వాదం వస్తుంది విమర్శలు వస్తాయి అన్నట్టు సో ఆ హోమ్ హ్యాపీగా ఉండదు ఆ హోమ్ పాజిటివ్గా ఉండదు లవ్ని స్ప్రెడ్ చేయడం కమ్యూనికేట్ చేయడము సరిగ్గా అర్థం చేసుకుంటుంది లే వైఫ్ అనుకుంటాడు హస్బెండ్ వైఫ్ ఎలా హస్ అర్థం చేసుకుంటుంది చెప్తేనే కదా అర్థం చేసుకునేది నువ్వు తనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నీది ఎంత ఉన్నా నీకు ఆఫీస్ టెన్షన్స్ అక్కడ ఏమైనా పడదు నీ బాస్ని నువ్వు తిట్టొచ్చు అక్కడ నువ్వు ఇంటికి వచ్చేసి అనుకో అది ఆ కోపంతో ఆయనకి ఆ మేమనుకుంటున్నా నా మీద ప్రేమ లేదు అనుకుంటది కదా నేను ఈ రెండు రోజులు కొంచెం ఇలా ఉంటాను ఎందుకంటే నా రియల్గా వర్క్ ప్రెషర్ లో ఉన్నాను నేను చాలా బాధలో ఉన్నాను అక్కడ కొంచెం నన్ను ఓపికతోటి భరించదమ్మా అని అంటే ఎలా ఉంటుంది వచ్చేసేసి తిడితే ఎలా ఉంటుంది సో ఆ పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది అన్నట్టు లవ్ ఒకటి పాజిటివ్ కమ్యూనికేషన్ ఒకటి ఫర్గ్యూనెస్ ఒకటి పిల్లలనైనా ఫర్గ్యూ చేయాలి పిల్లలు పెద్దవాళ్ళైనా ఫర్గ్యూ చేయాలి హస్బెండ్ వైఫ్నైనా ఫర్ ఫర్గ్యూ చేయాలి అన్నట్టు ఓకే మిస్టేక్ జరుగుతుంది చాలా ట్రస్ట్ ఉంటుంది పెళ్ళి అంటేనే హోమ్ అంటేనే ట్రస్ట్ బయట ఎవరితో వెళ్ళి చెప్పుకుంటే మన మీద నాలుగు గాసిపులు పుట్టిస్తారు మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే మన మీద పుట్టించలేరు రియల్గా తిడతారు కానీ మా ఛాన్స్ చెప్పరు కదా అంతేనా కదా సో కాబట్టి ఎప్పుడు మనకు చెప్పినప్పుడు వాళ్ళని తిట్టకుండా వాళ్ళని ఫర్గ్యూ చేయాలి మనం కూడా మనకి నమ్మి చెప్పారు కదా ఆ ట్రస్ట్ అది ఏవైతే ఉన్నాయో ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ ట్రస్ట్ లవ్ ఫర్గ్యూనెస్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము ప్రతిదీ కూడా అన్నట్టు మనకి ఆ హోమ్లో ఒక పిల్లర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మన ఫోర్ పిల్లర్స్ కూడా లవ్ ఎఫెక్షన్ ఎప్రిసియేషన్ ఇవన్నీ కూడా పిల్లర్స్ లాగా మన ఇల్లుని స్ట్రాంగ్ చేస్తాయి ఇంకా ఏ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు నువ్వు నెగిటివ్ పాస్ చేస్తున్నావు కాబట్టి బయటకు వెళ్తున్నారు నువ్వు పాజిటివ్ని పాస్ చేస్తే ఆ హోమ్ రియల్గా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ ఒక సిచ్యువేషన్లో తప్పు చేసినా అర్థం చేసుకుంటారు అంటే మా వాళ్ళు నాది అనే ఫీలింగ్ ఉంటుంది సో ఈ పాజిటివ్ హోమ్ ఇలా ఉండాలంటే ఫస్ట్ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం యాక్సెప్ట్ చేయాలి ప్రేమించాలి నవ్వాలి సరదాగా కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉండాలి అందరూ కలిసి చేసే పనులు ఎవరి పనులు వాళ్ళకి అయిపోయాయి ఈ రోజుల్లో కామన్ గా అంతే కదా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు వైఫ్ ఆఫీస్కి వెళ్తుంది పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోతాడు కదా మధ్యాహ్నం కలిసి భోజనం చేయరు బట్ విన్నంత టైంలో నైట్ అయినా కూర్చొని పిల్లలతో సరదాగా మాట్లాడుకుంటూ అవును పెట్టని స్కూల్లో ఏం జరిగింది అవునమ్మానా ఏం జరిగింది తల్లి అని పిల్లలతో మాట్లాడుకోవాలి ఆడపిల్లలకి అమ్మ నాన్నలు మాట్లాడే వాళ్ళు కూడా సరిగా లేదు తెలుసా బాధపడుతూ ఉంటారు కౌన్సిలింగ్ రూమ్లోకి వచ్చి కౌన్సిలర్తో చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మీరే మాట్లాడితే అసలు మా దాకా ఎందుకు వస్తారు పిల్లలు కదా సో ఈ రకంగా హ్యాపీ హోమ్ ఉండాలి అంటే ఫస్ట్ మన కమ్యూనికేషన్ మన లవ్ని స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం ఫినాన్షియల్లీ కూడా దెబ్బతింటూ ఉంటారంటారా ఫ్యామిలీస్ ఎస్ ఆబ్వియస్లీ నిజమే ఫ్యామిలీ వైలెన్స్ ఉంటుంది ఫ్యామిలీ వైలెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైలెన్స్ ఉన్న చోట ఎక్కడ ఉంది ప్రశాంతత ఎక్కడ ఉంది డిస్ డిస్టర్బెన్స్ ఉంది కదా ఇంకా ఆర్థికంగా ఏమంటారు వీళ్ళు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా నేను ఎలా గ్రో అవ్వాలి నేను ఎలా ఫైనాన్షియల్లీ అచీవ్ చేయాలి అనేది ఆలోచించడం మానేసి వీటి గురించి ఆలోచించడం ద్వారా ఫైనాన్షియల్లీ ఎర్న్ చేయాలి నన్ను నేను ఇంకా కూడా ఇప్పుడు ఏర్న్ చేస్తున్న దానికన్నా బెటర్గా ఎర్న్ చేయాలంటే నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఎటువంటి ఎబిలిటీస్ మీద ఫోకస్ చేయాలి ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించడం ఉండదు కదా సో ఈ రకంగా ఫైనాన్షియల్లీ కూడా నష్టపోతామన్నట్టు ఇవన్నీ క్యారీ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ అనూషా గారు ఇందాక మీరు అన్నట్టు కానీ యాక్చువల్గా మనీకి మాత్రమే దానికి సంబంధించి మీరు ఐడియాస్ ఇస్తూ ఉంటారు బిజినెస్ ఐడియాస్ మాత్రమే కౌన్సిలింగ్లో చెప్తూ ఉంటారని చాలామంది అనుకుంటూ ఉన్నారు బట్ మనం కూడా ఏ రోజు మనం స్టూడెంట్స్కి కూడా మనం కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాం ఫ్యామిలీ ఇష్యూస్కి కూడా మనం కౌన్సిలింగ్స్ ఇస్తామని థ్యాంక్ యూ అనుషా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ